నమస్తే. చిన్నపిల్లల కథల ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. పిల్లలు, కథ చెప్పుకుందామా? ముగ్గురు కోడళ్ళు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అత్తగారు. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో తగూలాడుకుంటూనే ఉండేవారు. ముఖ్యంగా ఆ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలంటే నేను వడ్డించాలని పందాలు పోయేవాళ్ళు. ఓసుమీ దుంపలు తెగ గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారంటే అని అత్తగారు మందలించేది. అయినా కోడళ్ల తగువులు తెగేవి కావు. చివరకు విసుగెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలు అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దెబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్త కోడళ్లను పిలిచి ఎవరి పనులు వారు త్వర త్వరగా శుభ్రంగా చేసుకోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరే అన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వర త్వరగా వచ్చి విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. బంధువులు చాలా సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన నాలుగు పిండి వంటలు వడ్డించి వెళ్ళిపోయింది. వడ్డించినందుకు అంత త్వరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తేసి దెబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్త ముఖం ఇంత చేసుకొని ఇదేమిట్రా అంది. ఏమున్నది, నువ్వు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వర త్వరగా చేసుకున్నామత్తయ్యా అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారి. అత్తగారు విస్తుపోయింది. తెల్లముఖం వేసుకుంది. ఏమీ మాట్లాడలేక చెయ్యలేక. అర్థమైందా పిల్లలు? రేపు మళ్ళీ మంచి కథ చెప్పుకుందాం.